మన ఇంట్లో క్రింద సంపులో ఉండే వాటర్ పై ఫ్లోర్లకు సప్లై అవ్వాలంటే మనం మోటార్ని ఉపయోగిస్తాం. ఈ మోటార్ను ఆపకుండా కొన్ని గంటలు అలా వదిలేశామంటే అది చెడిపోతుంది. మన బాడీలో రక్తం శరీరంలో ప్రతి పార్ట్కి సరఫరా అవ్వాలి అంటే మన గుండె అనే పంపు నిరంతరం, అంటే పిండం కడుపులో ఏర్పడినప్పటి నుంచి తుది శ్వాస వదిలే వరకు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండాలి. మన గుండె రోజుకు 115,000 సార్లు కొట్టుకుంటుంది. రోజుకు 6 నుండి 7.5 వేల లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మరి ఇంత కష్టమైన పని నిర్వర్తించే గుండె యొక్క నిర్మాణం ఇంకెంత సంక్లిష్టంగా ఉంటుంది? అసలు గుండెలో ఏ భాగాలుంటాయి? గుండె రక్తాన్ని ఎలా పంపు చేస్తుంది? గుండె పనితీరును ప్రభావితం చేసే అంశాలేంటి? మన గుండెను ఎలా రక్షించుకోవాలి? ఈ విషయాలని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందు మనిషి గుండె యొక్క నిర్మాణం చూద్దాం. సుమారు 70 కేజీలుండే మనిషి యొక్క గుండె బరువు ఇంచుమించుగా 350 గ్రాములుంటుంది. ఇది మన రిబ్ కేజ్, అంటే పక్కటెముకల్లో ఉండే రెండు ఊపిరితిత్తుల మధ్యగా ఉంటుంది. గుండెలో ఎక్కువ భాగం ఎడమవైపుకు ఉంటుంది. అందుచేత ఎడమ ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. మన బ్రెయిన్కి దెబ్బ తగలకుండా కపాలం, అంటే మన స్కల్, ఎలా కాపాడుతుందో అదేవిధంగా మన గుండెకు దెబ్బ తగలకుండా ప్రక్కటెముకలు, ఊపిరితిత్తులు కాపాడతాయి. అంతేకాదు, గుండెపై రెండు రక్షక పొరలు కూడా ఉంటాయి. దీనినే పెరికార్డియం అంటారు. ఈ రెండు పొరల మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది. దీన్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ పొరలు, వాటి మధ్య ఉన్న లిక్విడ్ ఒక కుషన్లాగా పనిచేసి గుండెకు షాక్ లేదా దెబ్బ తగలకుండా కాపాడతాయి. గుండెపై కనిపించే ఈ రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఇవి గుండె కొట్టుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ను రవాణా చేస్తాయి. ఈ సన్నని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ మందగిస్తే కరోనరీ హార్ట్ డిసీజ్కు దారితీస్తుంది. ఇక గుండె లోపల భాగాలు చూద్దాం. ఇవి గుండె గదులు. మనిషి గుండెలో 4 గదులు ఉంటాయి. పైన 2, క్రింద 2. క్రింద రెండింటిని వెంట్రికల్స్ అంటారు. పై గదులను ఆట్రియా అంటారు. ఈ ఆట్రియా, అంటే పై గదులు, రక్తాన్ని అన్ని శరీర భాగాల నుంచి సేకరిస్తాయి. వెంట్రికల్స్, అంటే గుండె క్రింద గదులు, రక్తాన్ని అన్ని శరీర భాగాలకు సప్లై చేస్తాయి. ఆట్రియా యొక్క గోడలు పలుచగా ఉంటాయి. క్రింద ఉండే వెంట్రికల్స్ యొక్క గోడలు మందంగా ఉంటాయి. గుండె నిర్మాణంలో మరొక ముఖ్యమైన భాగాలు వాల్వులు. కుడి ఆట్రియాకు కుడి వెంట్రికల్కు మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. దీన్నే ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. అలాగే ఎడమ ఆట్రియా, ఎడమ వెంట్రికల్కు మధ్యలో మరో వాల్వ్ ఉంటుంది. దీన్ని బైకస్పిడ్ వాల్వ్ అంటారు. అలాగే రెండు వెంట్రికల్స్కి మధ్యలో ఒక గోడ ఉంటుంది. ఈ గోడని ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటారు. అలాగే రెండు ఆట్రియాకి మధ్యలో ఒక గోడ ఉంటుంది. దీన్ని ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అని అంటారు. ఇప్పుడు గుండెకు కనెక్ట్ అయి ఉన్న ఈ గొట్టాలేమిటో చూద్దాం. ఈ గొట్టాలని రక్తనాళాలు అంటారు. రక్తనాళాల ద్వారా గుండె వివిధ శరీర భాగాలకు కనెక్ట్ అవుతుంది. ముందు గుండె రక్తాన్ని ఏ రక్తనాళాల ద్వారా సేకరిస్తుందో చూద్దాం. గుండెకు పైనున్న శరీర భాగాల నుండి, అంటే చేతులు, మెడ తల, కళ్ళు మొదలైన భాగాల నుంచి రక్తాన్ని సుపీరియర్ వీనా కేవా అనే ఈ రక్తనాళం సేకరిస్తుంది. గుండెకు క్రింద ఉన్న భాగాల నుండి ఇన్ఫీరియర్ వీనా కేవా అనే రక్తనాళం రక్తాన్ని సేకరిస్తుంది. ఇలా అన్ని శరీర భాగాల నుంచి సేకరించిన రక్తం గుండె యొక్క కుడివైపు ఉన్న గది, కుడి ఆట్రియాలో చేరుతుంది. కానీ ఊపిరితిత్తుల నుంచి వచ్చే రక్తం మాత్రం పల్మనరీ వెయిన్ అనే రక్తనాళం ద్వారా ఎడమ ఆట్రియాలోకి చేరుతుంది. అంటే మన శరీరంలో అన్ని భాగాల నుంచి వచ్చే రక్తం గుండెలోని పై గదులు సేకరిస్తాయి. అయితే అన్ని భాగాల నుంచి వచ్చే రక్తం ఒకే గదిలోకి తీసుకోబడచ్చు కదా. ఊపిరితిత్తుల నుంచి వచ్చే రక్తం వేరే గదిలోకి ఎందుకు వెళ్తుంది? ఎందుకంటే మన గుండె రెండు రకాల రక్తాన్ని కలెక్ట్ చేస్తుంది. ఒకటి ఆక్సిజన్ నిండిన రక్తం, 2 కార్బన్ డైఆక్సైడ్ నిండిన రక్తం. గుండెలోని ఎడమ ఆట్రియా ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ నిండిన రక్తాన్ని సేకరిస్తే, కుడి ఆట్రియా కార్బన్ డైఆక్సైడ్ నిండిన రక్తాన్ని వివిధ శరీర భాగాల నుంచి సేకరిస్తుంది.
ఇక గుండె యొక్క క్రింది గదులు అంటే వెంట్రికల్స్కు కనెక్ట్ అయిన గొట్టాలేమిటో చూద్దాం. ఇది పల్మొనరీ ఆర్టరీ. ఇది గుండె కుడి వెంట్రికల్ నుండి రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకొని పోతుంది. ఇది సిస్టమిక్ అయోర్టా. ఇది రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తులు మినహా మిగిలిన అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. ఇవి మన గుండెలో ఉండే భాగాలు. ఇప్పుడు మన గుండె రక్తాన్ని ఎలా పంపు చేస్తుందో చూద్దాం. మన శరీరంలో రక్తం నిరంతరాయంగా ప్రవహించాలి. ఇలా జరగాలి అంటే మన గుండె నిరంతరాయంగా కొట్టుకోవాలి. అసలు గుండె కొట్టుకోవడం అంటే ఏమిటి? గుండె కొట్టుకోవడం అంటే గుండె సంకోచ వ్యాకోచాలు చెందడం. అంటే గుండెలోని నాలుగు గదులు సంకోచ వ్యాకోచాలు చెందడం ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. అయితే నాలుగు గదులు ఒకేసారి సంకోచించడం, ఒకేసారి వ్యాకోచించడం కానీ జరగదు. ఇది ఒక క్రమబద్ధంగా లయబద్ధంగా జరిగే ప్రక్రియ. దీన్నే హార్ట్ బీట్ అంటారు. నిమిషానికి గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. దీన్ని హార్ట్ రేట్ అంటారు. గుండెలో ఉండే పేస్ మేకర్ అనే భాగం విద్యుత్ ప్రచోదనాల ద్వారా గుండె కొట్టుకోవడాన్ని నియంత్రిస్తుంది. గుండె కొట్టుకునే క్రమాన్ని పరిశీలిద్దాం. ముందుగా గుండె యొక్క పైగదులు రిలాక్స్ అవుతాయి. పై కుడిగదిలోకి శరీర భాగాల నుండి కార్బన్ డైఆక్సైడ్ నిండిన రక్తం, ఎడమగదిలోకి ఆక్సిజన్ నిండిన రక్తం ప్రవేశిస్తాయి. ఇప్పుడు పైగదులు సంకోచిస్తాయి. ఇలా సంకోచించినప్పుడు కుడి ఎట్రియాలోని రక్తం కుడి వెంట్రికల్లోకి, ఎడమ ఎట్రియాలోని రక్తం ఎడమ వెంట్రికల్లోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఎడమ కుడి వెంట్రికల్స్ రెండూ సంకోచిస్తాయి. ఒక్కసారి వెంట్రికల్స్లోకి వచ్చిన రక్తం తిరిగి పైగదుల్లోకి వెళ్లకుండా వాల్వ్స్ ఆపుతాయి. ఇప్పుడు కుడి వెంట్రికల్లోని రక్తం కార్బన్ డైఆక్సైడ్ కలిగిన రక్తం. ఇది శుద్ధి అవ్వడం కోసం ఊపిరితిత్తులకు పంపబడుతుంది. ఎడమ వెంట్రికల్లోని రక్తం ఆక్సిజన్యుత రక్తం. ఇది శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. అంటే గుండె యొక్క ముఖ్యమైన పని శరీరంలోని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైన రక్తాన్ని సేకరించి దానిని ఊపిరితిత్తులకు పంపి, ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తాన్ని తెచ్చి శరీర భాగాలకు సరఫరా చేయడం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మన గుండె పనిచేసే విధానం. మన గుండెను, గుండె పనితీరును ప్రభావితం చేసే అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. మనకు ఎక్కువ ఆక్సిజన్ అవసరమైనప్పుడు గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది. అంటే పరిగెత్తినప్పుడు, ఆటలాడినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. శారీరక శ్రమ చేసినప్పుడు గుండె వేగం పెరగడం సహజం. అయితే కొన్ని రకాల అనారోగ్య పరిస్థితుల్లో గుండె వేగం విపరీతంగా పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. గుండె లయ తప్పి నెమ్మదిగా కానీ వేగంగా కానీ కొట్టుకుంటే ఆ స్థితిని అరిథ్మియా అని అంటారు. మన గుండె నిమిషానికి 60 సార్ల కంటే తక్కువగా కొట్టుకుంటే బ్రాడికార్డియా అని, 100 సార్ల కంటే ఎక్కువగా కొట్టుకుంటే టాచికార్డియా అని అంటారు. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో కూడా కొన్ని సందర్భాల్లో అరిథ్మియా ఏర్పడుతుంది. అదెప్పుడంటే అధికంగా కాఫీలు, టీలు, సిగరెట్, మందు, డైట్ పిల్స్ మొదలైనవి వాడినప్పుడు. అలాగే సడన్ షాక్కు కానీ భయానికి కానీ గురైనప్పుడు కూడా ఇలా జరుగుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కూడా అరిథ్మియా ఏర్పడుతుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్, అధిక రక్తపోటు, కార్డియోమయోపతి, వాల్వుల సమస్య, గుండెపోటు మొదలైన సమస్యలు ఉన్నప్పుడు అరిథ్మియా సంభవిస్తుంది. కనుక గుండె లయలో తేడాలు వస్తున్నప్పుడు డాక్టర్ను సంప్రదించి అది సాధారణ అరిథ్మియానో లేక ఏదైనా హృద్రోగ సంకేతమో తెలుసుకోవాలి. గుండె యొక్క నిర్మాణంలో కూడా ఏమైనా తేడాలుంటే గుండె పనితీరు దెబ్బతింటుంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు గుండె సరిగ్గా ఏర్పడకపోతే గుండె నిర్మాణంలో లోపాలతో పుడతారు. దీనినే కాంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటారు. ఈ వ్యాధిలో గుండెలోని గదుల మధ్య గోడలు కానీ, వాల్వులు కానీ, రక్తనాళాలు కానీ సరిగ్గా ఏర్పడవు. ఎక్కువగా గుండె క్రింద గదులు అంటే వెంట్రికల్స్ మధ్య గోడల్లో పెర్ఫొరేషన్ లేదా హోల్స్ రావడం అనేది ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా ఉన్న బర్త్ డిఫెక్ట్. ఇక ఆరోగ్యమైన గుండెతో పుట్టిన వాళ్ళు కూడా రాంగ్ ఫుడ్, రాంగ్ లైఫ్ స్టైల్తో హార్ట్అటాక్, కార్డియాక్ అరెస్ట్, హైబీపీ, అథెరోస్క్లీరోసిస్ వంటి వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. మంచి ఆహారం, ఎక్సర్సైజ్లతో మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సో ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రీషియస్ హార్ట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మీ సలహాలు సందేహాలు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.